చిలకలు తిరుగుతున్నాయి చూద్దాం మరి ఈ మధ్యాహ్నం అయితే కోకిలలు వస్తలేవు ఈ ఫ్లవర్స్ ఎట్లా ఉష్ణాయి చూపించడానికే వచ్చినాను పింక్ ఫ్లవర్స్ చాలా ఉష్ణాయి ఈరోజు చూడండి ఇవి మొత్తం చాలా ఉండే అన్ని చెట్లు తీసేసిన నేను ఈరోజు అయితే అన్నీ ఉష్ణాయి చూడండి భలే అనిపిస్తే పూజకైతే చాలా బాగా ఉపయోగపడతాయి గరికైతే అక్కడ పింక్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపిస్తాయి ఎలా వాయిలైతే ఒక్కట్లేవు ఓన్లీ పింకే కనకాంబరాలు మళ్ళీ ఫ్లవర్ ఇంకా వస్తుంది ఇట్లాంటివి అన్నీ తీసేయాలంటారు గింజలు అయితే అనుకుంటాం కదా ఇవి ఇవి తీసేస్తేనే కొత్త వేస్తే అంటారు మరి ఇవన్నీ తీసేద్దాం ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకొని ఇంట్లోకి పోదాం చిలుకలు అక్కడ అరుస్తున్నాయి మరి చిలుకల అరుపులేనే నేను బయటకు వచ్చిన వర్షం అయితే తగ్గింది అంటే నేను అరుణానంద దగ్గర ఈరోజు మనం మిల్లెట్ నూడిల్స్ చేద్దాం అది మిల్లెట్ నూడిల్స్ మొన్నటి నుండి చేయమంటుంటు కాబట్టి నాకు ఇంకా ఎప్పుడు వీలైతే లేదు ఇప్పుడు చేయమంటే ఇంకా చేస్తాను దీనికి మనం మన దగ్గర అయితే బఠానీ లేవు ఉన్న వాటితో చేసుకోవడానికి ట్రై చేద్దాం క్యారెట్ కూడా లేనట్టుంది టమాటాలతోటి చేసేస్తాం మరి ఇంకా వాళ్ళు అన్నప్పుడు చేయకపోతే ఏదో అడిగినప్పుడు చేయలేదా అని అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు 200 grams 85 rupees అట మిల్లెట్ కాబట్టి ఇంకా ఎట్లా ఉంటుందో చూద్దాం మరి ఇది నేను ఈవినింగ్ చేద్దామని అనుకొని అనుకుంటున్నాను కానీ ఇవాళ మార్నింగే కావాలంటే అంటే మరి చేద్దాం ఇక హలో అండి నేను అరుణానంద గిరి ఈరోజు మనం మిల్లెట్ నూడిల్స్ చేసుకుంటున్నాం మిల్లెట్ నూడిల్స్ 200 grams ఇది చూద్దాం మరి ఎట్లా ఉంటుందో కాకపోతే రేట్ అయితే ఎక్కువ ఉంది సరే నాకు తెలిసినట్టుగా వేసేస్తాం మరి ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసి దీనిలో ఇప్పుడు వేసిన కొంచెం బాయిల్ కాగానే వేసిన అయితే అన్నీ ఒకసారి చేద్దామా అని అనుకుంటున్నా ఇవి కొన్ని ఉంచిన ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఒక అమ్మ వారికి వేస్తాను ఇప్పుడు తనకు ఇప్పుడే తను చేయమంటాడు కాబట్టి ఇక నేను తనకొక్కరికే వేస్తే మరి ఇది బాగలేదని అంటారు అందుకని మేమిద్దరం ఇప్పుడు తింటాం చిన్న 55 ఉన్నట్టుంది 55 ఉంది ఇక ఒకసారి వేసి మళ్ళీ తినకపోతే ఎట్లా ఉంటుందో తెలియదు అందుకని చేస్తున్నా మళ్ళీ ఈరోజు క్యారెట్ లేదు పచ్చిబటాని క్యారెట్ ఉంటే నూడిల్స్కి చాలా బాగుంటుంది మనకు అవి ఇప్పుడైతే లేవు ఒక్కొక్కసారి ఉండేవి కానీ నాకు నాకు తెలిసిన స్టైల్లో నేను చేసేస్తా మరి ఇక్కడ చూడండి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇక ఆనియన్స్ వేసేద్దాం మరి ఆనియన్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం అయితే ఆలు కట్ చేసిన ఆలు పీసెస్ టమాటా ఇది బాక్స్లో అంటే నూడిల్స్ చల్లారితే బాగుంటాయి గట్టిగా అయితే కానీ ఇట్లా ఏదైనా వేరే కూడా మార్నింగ్ రైస్ కూడా సేమ్ ఇట్లనే ఫ్రై చేసి బాక్స్లలో పెట్టుకోవచ్చు అయితే పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు మార్నింగ్ 7:30కే మనం బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఒకటి చేస్తాం కదా ఇంకా రోజు అన్నం కూరలు అంటే ఎక్కువ తీసుకెళ్ళాలి నేను మా పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేస్తలేను కాబట్టి చేయిస్తలేను మార్నింగ్ టైంలో మనం రైస్ పెడితే మళ్ళీ మనకు అది ఉన్నా కూడా యూజ్ అవుతుంది కొంచెం వల్ల బాక్స్ మందం ఒక రోజుకో రకంగా
పలావులాగా కిచడీలాగా ఇట్లా రకరకాలు చేసి బాక్స్లో పెడితే కొంచెం రైతా పెట్టినామంటే ఈజీగా స్పూన్ తోటి తినేటట్టు ఉంటుంది కర్రీస్ కలుపుకోకుండా. అట్లానే మనం వెజిటేబుల్స్ ఏవి తినాక ఓన్లీ రైస్ తిన్నట్టు కూడా ఉండదు. బటాని, క్యారెట్, ఆలు, టమాటా ఇట్లాంటివి అన్నీ వేస్తే వాళ్ళకు కూడా కొందరు పిల్లలు ఓన్లీ బ్రేక్ఫాస్ట్లో తీసుకెళ్తారు. అట్లా కాకుండా ఇట్లా రైస్ తిన్నట్టు ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ తిన్నట్టు ఉంటుంది. ఒకసారి చూపించాలి నేను రకరకాలు చేసేదాన్ని, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి నేను చేస్తలేను. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా కూడా ఉంది. ఇంట్లో వేసిన ఇప్పుడు నూడిల్స్ వడగట్టుకొని తీసుకెళ్తాం. మరి ఫ్రై అవుతా ఉంటే ఇక మిల్లెట్ నూడిల్స్ అన్నీ బాయిల్ చేసి వాటర్ అంతా వడగట్టి తీసుకొచ్చిన. ఇక్కడైతే అన్నీ ఫ్రై చేసిన, దీనిలో లైట్గా ఉప్పు వేస్తా. అయితే మనకు దానిలో సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే అవి నాకు వాడాయి ఆల్రెడీ. అప్పుడప్పుడు నూడిల్స్ వేసుకుంటే తీసుకొచ్చినాం కానీ అట్లాంటివి నాకు కొంచెం బాగుండేవి, నాకు నచ్చాయి. ఇక ఇప్పుడైతే మా అబ్బాయి తింటలేడు కాబట్టి ఇంకా నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో అట్లా వేస్తా. లైట్ ఉప్పు వేస్తా, ఇంకా మసాలా దానిలో వచ్చిన మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలా కూడా ఎట్లా వచ్చిందనేది దాని మీద ఏం లేదు, అంటే అందులో ఉప్పు యాడ్ అవుతుందా మరి ఎట్లా అనేది. అందుకని మనకు ఫస్ట్ టైం కాబట్టి ఇక ఇప్పుడు లైట్గా ఉప్పు అయితే వేసిన. ఇంట్లో కూడా కొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అని. ఇంకా ఇది ఒకవేళ వైట్ కలరు బాగుండేది అనుకుంటే మనం మసాలా వేసిన తర్వాత కలర్ వస్తుంది. ఇంకా అట్లా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేద్దాం. అయితే నూడిల్స్ ఎప్పుడు వేసినా మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, అవి మనం కొంచెం ఎక్కువ వేసినా కానీ ఇల్లు వేసిన తర్వాత తక్కువనే కనిపిస్తాయి. ఇక చూద్దాం మరి ఈరోజు ఎట్లా ఉందంటారో తెలియదు. ఇక ఇప్పుడు దీనిలో ఈ మసాలా యాడ్ చేస్తా. కొంచెం పెద్ద కట్ చేయాలి ప్యాకెట్. ఇంకా మిక్స్ అయ్యేటట్టు చేసేద్దాం. కొంచెం వేరే కలర్ వస్తుంది. ఇది నేను చేయమంటే ఈవినింగ్ చేస్తా అంటున్నా ప్రతిసారి. ఇంకా ఇప్పుడు కంపల్సరీ చెయ్యి అని అంటే సరే చేద్దామని చేస్తున్నా. చిన్నోనికి కూడా వానికి వేరే ఉంది బ్రేక్ఫాస్ట్, అట్లా కూడా ఆలోచించి సరే మరి తనకు ఇష్టం ఉన్నప్పుడు చేసేది అయిపోతుందని. ఒకసారి అయిపోవాలి, అయిపోతే మనకు టెన్షన్ పోతుంది. మంచి కలర్ వచ్చింది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. కాకపోతే ఈ నూడిల్స్ ఇట్లా పెద్దగా ఉంటే నాకు అసలు నచ్చది. ఇప్పుడు తనతోటి పాటు తినకపోతేనేమో ఇంకా బాగలేదా బాగుందా అని డౌట్ వస్తాయి. అందుకని తినాలి కంపల్సరీ. ఇంకా పచ్చి బఠానీ అట్లా ఉంటే మంచి అనిపిస్తుంది. సరే మరి ఈరోజు అయితే ఇట్లా చేసినాం కదా. మిల్లెట్ నూడిల్స్ కూడా వాడాలనుకుంటే తెచ్చి వాడుకోవచ్చు. కొందరికి మిల్లెట్స్ తినాలనుకుంటారు. అయితే రెగ్యులర్గా మిల్లెట్స్ తిన్నప్పుడు కూడా మనకు వెయిట్ లాస్ అవుతుంది. నేను చాలా రోజులు వాడిన తర్వాత చెప్తున్నా. ఇంకొకటి ఇది వాల్ పోస్టర్ ఉంది కదా, ఇది అది చాలా రోజులే తీసేయచ్చు కదా అనుకోవచ్చు. అయితే ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ కాలే కదా, కాకముందు ఎప్పుడు ఒకటే బ్యాక్గ్రౌండ్ ఇట్లా కనిపిస్తేనే వీళ్ళే అన్నట్టుగా అనిపిస్తాయట. మళ్ళీ నేను ఎప్పుడు ఫేస్ కనిపించేది కదా వంట చేసేటప్పుడు, నేనే తీస్తా కాబట్టి ఇక ఫేస్ ఏం చూపించా. మళ్ళీ మార్నింగ్ టైంలో మనము రెడీ అయ్యి ఉండము, పిచ్చి పిచ్చిగా ఉంటాము. ఎట్లనో మన రొటీన్లో మనం ఏదో డ్రెస్సింగ్ ఉన్నది ఉంచుకుంటాము, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మరీ రెడీ అయ్యి చేయం కదా, వీడియో ముందుకు రావాలంటే కొంచెం బాగలేకపోతే బాగా అనిపించేది. అట్లా కూడా కావచ్చు. ఒకటి రకరకాల కారణాలతోటి నేనైతే ఎక్కువ వీడియో వేరే వాళ్ళు తీస్తే కనిపిస్తే పర్వాలేదు, మళ్ళీ నేనే తీయాలి కాబట్టి అట్లా కనిపించా. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మార్చకపోవడానికి నేనైతే ఒకసారి విన్నా మనకు రివ్యూకి పోయినప్పుడు
ఇప్పుడు ఒకటే బ్యాక్గ్రౌండ్ కనిపించాలి అంటే వీళ్ళే చేసేవాళ్ళు అనేది ఉండాలన్నట్టుగా మరి విన్న ఇంకా దాదాపుగా 800కి దగ్గర వస్తున్నాం కాబట్టి 1000 అయితే మానిటైజేషన్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నా. లేకుంటే ఈ ఆగస్టులో కొత్త చేద్దామని ఉండే ప్లాను చూడాలి. మరి నాకు తెలిసినంత మట్టుకైతే అట్లా అంటే ఇది సిస్టమ్లా చేస్తుంది కదా, ఇది వేరే వస్తే మరి ఎట్లుంటుందో ఏమో అన్నట్టుగా అనిపించి నేను అదే ఫాలో అవుతున్నా. లేకుంటే సేమ్ ఇట్లాంటిదే ఇంకోటి తెచ్చుకోవచ్చా, ఇదంతా డౌట్లే నాకు తెలియదు. అట్లా నేను అది విన్న తర్వాత ఇంకా అట్లా ఇప్పుడు ఎందుకు మార్చుడన్నట్టుగా ఉంటున్నా. కాకపోతే ఇంకొకటే అనిపిస్తుంది కదా వాల్ పేపర్ వేరే చేస్తే బాగుండు, సేమ్ ఇట్లాంటిదాన్ని ఇంకోటి తెప్పించుకోవాలి. మరి అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తీసినామంటే అక్కడ సున్నం లేస్తుంది కదా, మళ్ళీ కొత్తది అతుకుతుందో లేదో ఇంకా అట్లా రకరకాల కారణాలతోటి. మరి మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా గోడ పక్కకు ఇట్లా ఉంటుంది. మరి సరే మరి అయినట్టే మన నూడిల్స్ అయినట్టే ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టి మళ్ళీ టీ పెడతా. నేను చేసుకున్న మిల్లెట్ నూడిల్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంకా దీంట్లో నేను సోయా సాస్ వేయలే, వెనిగర్ వేయలే, నా స్టైల్లోనే చేసిన. చాలా స్పైసీగా ఉన్నాయి. లైట్గా నేను ఉప్పు వేసిన కదా, అంటే మన దగ్గర ఆలు టమాటా వేసినాం కాబట్టి కొంచెం లైట్గా ఉప్పు వేసిన కదా, ఇంకా దాంతో వాళ్ళు ఇచ్చిన మసాలాతో సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు అది వేసుకోవచ్చు మీరు కూడా, సూపర్ ఉంది. మన మామూలు నూడిల్స్ కొంచెం గమ్మి గమ్మిగా అట్లా ఉంటాయి కదా, ఇది అట్లా లేదు. దాంట్లో మైదా కలిస్తే కాబట్టి అంత స్టిక్కీ స్టిక్కీ అనిపిస్తుంది, కొంచెం లావు కూడా అయితే. ఇది అట్లా కాలేదు, సూపర్ ఉన్నాయి. మార్నింగ్ కూడా తినచ్చు, నేను మార్నింగ్ తినగలుగుతామో లేదా అనుకున్నాను, మార్నింగ్ కూడా తినచ్చు, చాలా బాగుంది. మరి మొత్తం కంప్లీట్ చేసేస్తా. మరి ఈరోజు అయితే ఇంత, నెక్స్ట్ ఒక మంచి విడదటి కదా అమ్మ.